ఏటైంది గిరాకి బాగానే దొరికిందా నాదేమన్నా కూరగాయల బిజినెస్ అనే గిరాకి దొరక ఆర్ఎంపి డాక్టర్ ను పర్వాలేదు మంచిగానే అయింది ఏం మాట్లాడదాం ఏందో ఆ సరే గాని ఎల్లుండి మా చెల్లె బిడ్డకు షోలు కుట్టిస్తారట మా మరిది ఫోన్ చేసిండు అంటే ఇక పండుగ పోవుడే అంటవా పోవుడైనా ఏంది పోవుడే మనం ఏ పండుగ చేసుకున్నా అచ్చిండ్రు కట్నాలు పెట్టిండ్రు మనం కూడా పోయి కట్నాలు పెట్టద్దా పోయి నీ సొమ్మం పోతాండే నాకున్నది కూడా రాసి కట్నాల కింద సంపాదితే వెళ్తే పైసలు విలువ నీకు మాదాలి నీ కలిబిలి మాటలు మా అయ్య డాక్టర్ నుంచి పెళ్లి చేస్తుండంటే ఏదో పెద్ద దౌకాన చేసే డాక్టర్ అనుకున్నా ఇట్లా ఇంటింటికి తిరిగే యూస్ డాక్టర్ అనుకోలేదు నువ్వు అనుకున్న డాక్టరు అక్కనే కూర్చుని చూస్తాడే నేనైతే ఇల్లు తిరిగి చూస్తా ఆయన కంటే నేనే పెద్ద డాక్టర్ నీకు తెలుస్తలేదు దేవుడా ఊళ్ళో అందరు దుడ్డే లెక్కున్నారు ఎవ్వరికి ఒక్క రోగం అత్తలేదు నాకేమో మంచి మగ నీ దేవుడా అంటే ఆర్ఎంపి డాక్టర్ నెత్తివి ఆయనకేమో గిరాయికి లేక ఇల్లు గడిచడే కష్టంగా ఉంది ఇక నెల నెల గ్రూప్ షీట్ ఒకటి ఈసారి అన్నా గానీ గ్రూప్ షీట్ టైంకి కట్టేటట్లు చేసామి జనాలకు రోగాలు వచ్చి నా మొగని జేబు నిండేటట్లు చేయి అట్లయితే నీకు వారానికి ఒక కొబ్బరికాయ కొడతా నా మొగని గుండు సంవత్సరానికి ఒకసారి కొట్టిస్తా ఈ నెల చిట్టి కట్టడం నా వంతే అందుకే పైసలు ఖర్చునా అట్లనే చెల్లె బావచ్చినాక ఇంతతి అయినా ఎల్లుండి దాకా టైం ఉండదు కదా ఉంది కానీ ముందే గుర్తు చేస్తున్నా అక్క మా గుర్తుంది ఎల్లుండి దాకా టైం ఉండనే ఉండే ఇత్తంతి పోయిన నెల కూడా నువ్వే లేట్గా ఇచ్చినావట చిట్ అన్నాక ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అవుతుంది గవర్నమెంట్ నౌకరు వాళ్ళకి వెనక ముందు కాబట్టి మాదో లెక్కనా అయినా మీరు ఏదో టైంకి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంది ప్రతి నెల అయినా నేను ఎన్నిసార్లు కట్టు రాలేదు మీరు ఎన్నిసార్లు లేట్ గీయలేదు ఒక్క నెల లేట్ ఇచ్చినంత మాత్రమే కసు కుసులాడతారు ఆడికి నా మోడికి చెప్తేనే ఉన్నా ముండ కొడుక టైంకి మనకు పైసలు వెళ్ళలేరా రాపియ్యకొని నా మాట ఇది సత్తే కదా ఇప్పుడు చూడు ప్రతి అడ్డమైన దాంతో మాట్లాడాల్సి వచ్చాను ఏందవ్వా నేను అడ్డమైన దానా నేను నిన్ననులే నా మొగుడినన్న నువ్వు నీ మొగని మీద పెట్టి నన్ను తిట్టినట్టే ఉంది అయినా నేను నిన్నెందుకంటున్నావా నీకు నాకేమన్నా గెట్టు పంచాయతీ ఉందా భూమి పంచాయతీ ఉందా గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు దనుకున్నట్టుంది నీ కథ అద్రా ముండ కొడుక షిట్టద్రా అంటే రాపించున్న మాట విన్నాడా ఇప్పుడు చూడు అందరితోటి మాటలు అనిపించబట్టే నా మొగుడి మీద దుమ్ము వయ్యా మన్ను వయ్యా నలుగురితోటి మాటలు అనిపిస్తాడు దొంగ మొక్కపోడు ఓ ఈ ఊర్లో ఎవడన్నా కడతాండో లేదో ఇచ్చంత్రాల శెట్టి వీళ్ళు కాక కడతారు రెండు రోజుల ముందే ఇంటికి వచ్చి తత్తారు ఏదో పాతప్పులోడు ఉన్నట్టు ఇంకోసారి ఏవతన్నా రెండు రోజుల ముందు నా ఇంటికి రావాలి చెప్పు శిబ్రాంతికొని చంపుతా ఒక్కొక్కదాన్ని ఎల్లుండి చిట్టి కట్టాలి పైసలు తయారైనాయా మరి ఇంటికి వచ్చే వరకే నీ భాగవతం మొదలైతే మా అయితే తీయరాదు కట్టే టైం దగ్గర పడ్డది అందుకే గుబులై అడుగుతున్నా యో నీకు ఓ గుబులు కాదు ఇంకా మూడు రోజుల్లో కదా ఎల్లుండి వరకు మా అయితే ప్రతి నెల గిట్లనే అనబడుతుంది గ్రూప్ లో అందరు ముంగట ఇజ్జత్ పోతుంది చూసుకుంటేనే ఎందుకు మాట్లాడతావే ఇగో రాధిక ఈసారి నీ సిట్టి పైసలు ఒకరోజు ముందే ఇక్కపో కొన్ని చల్లటి మంచి నీళ్ళు ఈ బుల్ల కిచుడికి ఏం తక్కువలేదు తాగు ఎంత చేసినా పొట్టకు సిట్టి ఇదో అర్థం ఏమేమారు పోయిందో నా మూడు ఇయ్యాలి కూడా చిట్టి పైసలు కాలేదన్నాడు చిట్టికి ఆఖరి తారీఖు ఇవ్వాలి నేను ఆయన మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇజ్జత్ మనం తీస్తారు ఇగో నేను చెప్పేది మంచిగా నువ్వు
నేను బ్యాగ్ సర్దుకొని బస్ స్టాండ్ పోతున్నా, నువ్వు కూడా దవకడ పని చేసి బస్ స్టాండ్కి రా. చెల్లెబిడ్డ షోలు కుట్టిత్తురు కదా, అది అయిపోయినాక అద్దాం. వచ్చినాక చిట్టి పైసలు కడదాం. ఈ రెండు రోజులు నేను ఫోన్స్ ఇచ్చా పెడతా, నువ్వు కూడా పెట్టు. జప నచ్చేసే బస్ స్టాండ్ కడుపు.